మా మేడారం టీవీ వీక్షకులకు నమస్కారం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం అంటే ఒక ఏరు, మానేరు, మానేరు తల్లి గర్భం లాంటిది మానేరు, ఒక గుడి లాంటిది మానేరు, తల్లి తండ్రుల లాంటిది ఒక మానేరు. ఈ మానేరు సాక్షిగా కొందరు నిజం చెప్పడానికి వచ్చారు. రాజకీయంలో ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మానేరు మాత్రం పోదు. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ మానేరు, ఈ మానేరులో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటి, భూపాలపల్లి నియోజకవర్గంపై సస్పెన్స్ నెలకొంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనచారి గారికి టికెట్ రావడం లేదు అనేది ఒక ఆలోచనలా ఉంది, పడేశారు. సోషల్ మీడియాలో భూపాలపల్లి టికెట్ వస్తుందా రాదా అనేది కూడా సందిగ్ధంలో ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో నిత్యం ఒకటి నుంచి వెళ్ళి 2, 3, 4, 5, 10, 15, 20, 30 మంది ఫోన్ చేస్తూనే ఉంటారు మా మేడారం టీవీ ఛానల్కు. సార్, సిరికొండ మధుసూదనచారి గారికి టికెట్ వస్తుందా రాదా కొంచెం చెప్పండి సార్, మీ దగ్గర పక్క సమాచారం ఉంటుంది అని అంటే, నేను వాళ్ళకు క్లుప్తంగా వస్తుంది రాదు అని కూడా నేను చెప్పడం లేదు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఏముంది, గతంలో సిరికొండ మధుసూదనచారి గారు భూపాలపల్లిని ఏం చేశారు, ఎలా తీర్చిదిద్దారు, ఆయన టికెట్ రాకపోతే ఎలా ఉంటుంది, టికెట్ వస్తే ఎలా ఉంటుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ గారికి ఉన్న బలం ఎంత ప్రస్తుతం అనే అంశంపై ఇక్కడ మన రైతు ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరేంటే? నా పేరు సునీల్ అన్న. సునీల్ అన్న ఏ ఊరే? మాది వెంకట్రావుపల్లి బి అన్న. వెంకట్రావుపల్లి బి. ప్రస్తుతము భూపాలపల్లి నియోజకవర్గంలో సిరికొండ మధుసూదనచారి గారికి టికెట్ వస్తే ఎలా ఉంటుంది, రాకుంటే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, మార్పులు జరిపితే ఎలా ఉంటుంది? అన్న మీ దండం పెడతా. సిరికొండ మధుసూదనాచారికి టికెట్ వస్తే చాలా బాగుంటుంది అన్న. చాలా బాగా అంటే ఇప్పుడు ఈరోజు మనం చూసుకున్న ప్రకారం అయితే విలేజ్లో మేము అప్పుడు చెప్పులు పట్టుకొని లుంగి మీద పట్టుకొని పోయేదన్న. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకొని బండి వేసుకొని పోయే ఊర్లకు పోతే అర్థమవుతుందన్న. ప్రతి విలేజ్లో ఎంత సస్యశ్యామలంగా ఎంత మంచి పనులు చేసిండో. అదే కాదు, మనకు టేకుపట్ల మండలం ఓపెన్ కొత్తగా ఇచ్చారు, మళ్ళా భూపాలపల్లి జిల్లా కూడా ఇచ్చారు. ప్రతి గ్రామం కానీ మన టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు అన్న. చాలా బాగుంది, మళ్ళా అన్నకే రావాలి టికెట్. టికెట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అన్న. నా ఉద్దేశం కాదు, ప్రజల ఉద్దేశం కూడా అదే అన్న. టికెట్ వస్తే చాలా చాలా, మేము అంతకుముందు పరకాల నియోజకవర్గంలో ఉండేది బాగా వెనుకబడిపోయినాం. తర్వాత భూపాలపల్లి నియోజకవర్గం వచ్చింది, ఎంతో కొంత అయింది. తర్వాత చారీ సాబ్ గారు మాకు గెలిచి మా భూపాలపల్లి జిల్లానే కాదు సస్యశ్యామలం చేశారు. ఏ ఇక్కడ ఒక వెంకట్రావుపల్లి బి అనే కాదు, ఏ విలేజ్ ఇవైనా కానీ చాలా బాగా అంటే చాలా బాగా చెప్తారు. మీరు దయచేసి గమనించి మధుసూదనాచారి గారికి టికెట్ ఇస్తే మాత్రం మళ్ళీ 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 మనం ఒక 10 సంవత్సరాలు ముందు పోయే ఆలోచనలో ఉన్నామన్న. దయచేసి ఆయనకే టికెట్ ఇవ్వండి. టికెట్ రాదు, టికెట్ రాదు, టికెట్ రాదు, టికెట్ రాదు, టికెట్ రాదు అనే ఒక సందిగ్ధం ఉంది అన్న. టికెట్ రాదు అనే సందిగ్ధానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తున్నారు సార్? అన్న టికెట్ వేస్తేనే బాగుంటుంది, అన్నకు టికెట్ వేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగా కాదు, అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది అన్నకు. అన్నకి ఇస్తేనే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నకు టికెట్ రాకపోతే మళ్ళా భూపాలపల్లి దుర్బలమే అవుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. నేనేమో బాగా చెప్పట్లేదు, ఇది అందరికీ తెలుసు. చారీ సాబ్ గెలిచిన తర్వాత అభిమానం ఉంది కదా, ఎందుకు ఓడిపోయాడు అన్న? మేము కూడా కొన్ని తప్పులు చేసినామన్న. చారీ సాబు 100% గెలుస్తాడు అనుకున్నాము, మేము మా ప్రయత్నాలు మేము చేసినాము. నేను నిజంగా అన్న, నేను 2003 నుంచి పార్టీలో కొనసాగుతున్నాను. నేను చాలా బాగా వర్క్ చేసినాం, ఏమో ఆయన అదృష్టమో ఏమో నాకు అర్థం కాలేదు. కానీ మా దురదృష్టం, మా నియోజకవర్గం దురదృష్టమే అనుకుంటున్నాను నేను. ఈసారి మాత్రం అన్నను ఇడిచిపెట్టేది లేదు, అన్నకు టికెట్ అంతా మాత్రం బరాబరి 70% ఓట్లు అన్నకే పడతాయి అన్న. ఒకవేళ టికెట్ రాకపోతే మీరేం చెప్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రాకపోతే ఎలా ఉంటుంది అన్న? మళ్ళా మేము ఒక 10 సంవత్సరాలు వెనుక పోతామన్న.
ఇప్పుడు 10 సంవత్సరాల ముందునం అన్నాస్తి ఒక 10 సంవత్సరాల ముందు పోతాం ఇప్పుడు మాత్రం మళ్ళా 10 సంవత్సరాల వెనక పోతాం మా ఎందుకు వెనక పోతాం ఎందుకు వెనక పోదాం అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు అభివృద్ధిలో ఏ పైనైనా మాకు ఈ మారేరు నుంచి ఒక డ్యామ్ లేకపోతే ఓడేడు నుంచి ఒక డ్యామ్ ఇవన్నీ సక్సెస్ అయినా అవన్నీ అన్నే ఉన్నాయన్న అట్లనే కుంటుపడిపోయి ఉన్నాయి ఈ రోజు కనుక దబ్బన కనుక మాకు కనుక మళ్ళా చారిసాబ్కు టికెట్ వస్తే మాకు ఓడేడు శాంక్షన్ అవుతుంది ఇటు కిష్టంపేట టు వెంకట్రావుపల్లికి శాంక్షన్ అవుతుంది ఇంకా బాగా అంటే అన్న ఇవన్నీ చెప్పాలంటే నన్ను నుంచి కాదు అన్నకు అన్నీ తెలుసు అన్న ఏం పని చేయాలా ఏం పని చేయొద్దా అని అన్నకు తెలుసు ఆయనకు టికెట్ రాకపోతే వేరే వాళ్ళు టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారు అన్న ఆయనకి ఇస్తేనే బాగుంటుంది అన్న ఆయనకు టికెట్ రాకపోతే ఎవరు గెలుస్తారు ఏమో అన్న ఇది 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 ధర్మ సంకటన నేను ఎలా ఉంటుంది ఆయనకు టికెట్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఉంటుందా ఊడుతుందా అన్న బాగా పెద్ద 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 ప్రశ్నలు అడుగుతారు అన్న వాస్తవంగా చారిసాబ్కి ఇస్తేనే బాగుంటుంది అన్న టికెట్ రాకపోతే భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా కష్టమే అన్న ఈ ఈ సమాధానానికి ఈ క్వశ్చన్కు నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీలో 2003 నుంచి ఉంటానా ఇక ఖచ్చితంగా నా ఓటు మాత్రం కారు గుర్తుగా ఓటు పోతుంది కానీ చారిసాబ్కు టికెట్ ఇస్తే మాత్రం 100% ఒకవేళ చారిసాబ్కు టికెట్ రాకపోతే మీరు కారుకి ఇస్తారా వేరే పార్టీకి ఇస్తారా 100% కారుకి ఇస్తామన్న కారుకు 100% ఇస్తాం కాకపోతే గెలుస్తాడో గెలవడో అంత దేవుని కరక అయితే ఇదే అంశంపై మరొక రైతు ఉన్నాడు టికెట్ ఒకవేళ రాకపోతే భూపాలపల్లి నియోజకవర్గం ఎలా ఉంటుంది దాదాపు 80% మంది భూపాలపల్లి ప్రజలు మనసు సంచారి కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ టికెట్ కనుక రాకపోతే మన ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే గండ్ర సత్యనారాయణ అనే వ్యక్తికి చేయి గుర్తు తరపున ఓటేసే అది అవకాశము ఆయనకి ఉన్నది ప్రభుత్వం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిక్కచ్చిగా చెప్పాడు ఇక్కడ అన్న మీ పేరు నా పేరు శంకర్ నేరెల్ల శంకర్ నేరెల్ల శంకర్ కరెక్ట్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు మధుసూదనాచారి గారికి టికెట్ రాకపోతే గండ్ర సత్యనారాయణరావు ఓట్లేస్తాము అని ఒక పార్టీ నుండే అంటున్నారు అని అంటే నియోజకవర్గంలో కొందరు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాడు ఇక్కడ శంకర్ గౌడ్ ఒకవేళ టికెట్ స్పీకర్ గారికి వస్తే ఎలా ఉంటుంది టికెట్ మధుసూదనాచారికి వస్తే దాదాపు అన్ని పల్లెలు సంతోషపడతాయి ఇవాళ మదన కోసం అన్ని పల్లెలు ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే గతంలో చేసిన పనులు ఆయన చేసిన పనులు దాదాపు కొన్ని కోట్లలో కొన్ని ఒక మాది మారుమూల గ్రామ వెంకట్రావుపల్లి ఇటు కరీంనగర్ లాస్ట్ భూపాలపల్లి లాస్ట్ బార్డర్ కాబట్టి ఇది అభివృద్ధికి నోచుకొని పల్లె ఈ పల్లెకు దాదాపు 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు కానీ 2 కోట్లతో ఒక 3 గ్రామాలకు వెంకట్రావుపల్లి బూనపల్లి చాదరాజపల్లి ఈ గ్రామాల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో మన మధుసూదనాచారి గారు 2 కోట్లతో ఈ గ్రామానికి సబ్స్టేషన్ శాంక్షన్ చేసి ఇలా రైతుల బాధకు ఎటువంటి బాధ లేకుండా ఇలా పాము కానీ నైటు రాత్రి కరెంట్లకు పోతే పాము కుట్టడము రైతులు చనిపోవడము అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సబ్స్టేషన్ ఇచ్చి ఎంత మేలు చేసిందంటే రాత్రి పగటి పూట రైతులు ఆనందంగా పోయి హ్యాపీగా పోయి కరెంటు మోటార్లు వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితికి మధుసూదనాచారి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఫుల్ వెళ్తురు ఉందా ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన వెళ్తురు తగ్గిందా గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధితోనే పల్లెలన్నీ వికసించాయి ఇప్పుడు చీకటి మయమయ్యే పరిస్థితి ఉన్నది ఇంకా పని చేయాలంటే దయచేసి కేసీఆర్ గారు మధుసూదనాచారి గారికి టికెట్ ఇచ్చి మన భూపాలపల్లికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మేము మనస్ఫూర్తిగా ఆయనను గెలిపించుకొని బహుమానంగా కేసీఆర్కి ఇస్తామని మేము మన భూపాలపల్లి నియోజకవర్గంలో 100,000,000,000 కోట్ల 100,000,000 ఎకరాల భూములు భూపాలపల్లి నియోజకవర్గంలో చోటా మోటా రాజకీయ నాయకుడు కూడా 2-3 ఇండ్లు కట్టుకున్నారు 1,000 ఎకరాల భూములు సంపాదించుకున్నాడు 5 సంవత్సరాలు ఒక గొప్ప స్పీకర్ హోదాలో శాసనసభాపతి హోదాలో ఉండి భూపాలపల్లి సెంటర్లో ఒక ఇల్లు కూడా కట్టుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిరికొండ మధుసూదనాచారి గారే ఏమంటారు దీని గురించి మీరు 100% అంట అండి 100% అన్న మా కోసమే మా ప్రజల కోసమే ప్రజానీకం కోసమే ఆయన కంకణం కట్టుకున్నాడు ఆయన కోసం ఏ పనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందులో సంక్షోభ పడవలసిన అవసరం లేదు రమణ చారిసాబ్ కనుక టికెట్ ఇస్తే 100% సపోర్ట్ చేస్తాం 100% 100 కాదు 150% సపోర్ట్ చేస్తాం అన్నను బరాబరి గెలిపించుకొని పట్టుకొని వస్తాం అందులో తగ్గేదే లేదు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడు సిరికొండ మధుసూదనాచారి గారు చారి అన్న
పైసలు సంపాదించుడు దేవుడేరు గాని మా మనసులు గెలిచిండన్న మా మనసులనే సంపాదించుండు మమ్మల్ని సంపాదించుండు మా మనసులను సంపాదించుండు మేము ఏ రోజువేనా అన్న దగ్గరికి పోతే మమ్మల్ని ముందుగా తిన్నావా తమ్ముడు చాయ తాగిరాకపోతే ఫస్ట్ చాయ తాగండి లేకపోతే తిని రాకపోతే భోజనం చేయండి తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం అనే సందర్భాలు చాలా ఉన్నాయి ఎందరో రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఓటర్లు మాత్రం గ్రామాల్లో ఉన్న విలేజ్లో ఉన్న పబ్లిక్ మాత్రం అలాగే ఉంటారు ఇది అక్షర సత్యం కానీ ఆయన ఒక 5 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా కలిసి 5 సంవత్సరాలనే గడప గడపకు ప్రజల మనసులు దోచుకున్న ఏకైక వ్యక్తి అని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల్లో అందరి దృష్టిలో ఉంది కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఆయనకు కనీసం ఉండడానికి ఒక గూడు కూడా కట్టుకోలేదు ఆయన ఉన్న హోదాలలో 100 కోట్లు పెట్టి ఆయన ఒక ఇల్లు కట్టుకోవచ్చు భూపాలపల్లిలో కానీ కాదు భూపాలపల్లి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకుంటానన్నాడు ఎన్నో పల్లె నిధులు చేశారు 24 గంటలు ఎంతో గ్రామాల అభివృద్ధి చేశాడు ఇక్కడ వెంకటరావుపల్లి గ్రామంలో ఒక సబ్ స్టేషన్ ఇక్కడ ఏది బస్సు షెల్టర్స్ కూడా నిర్మించి ఈ గ్రామాల్లో ఈ వెంకటరావుపల్లి గ్రామం నుంచి వెళ్ళి మాజీ స్పీకర్గా ఉన్న సిరికొండ మధుసూదనాచారి గారికి ఒక బంధువులాగా ఈ గ్రామానికి ఒక పెద్ద కొడుకులాగా అంటే 100 గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలంటికి అల్లనే ఉన్నాడు ఈ ఆయనకు ఎలా స్వాగతం పలుకుతారు సిరికొండ మధుసూదనాచారి గారు మా గ్రామాలకు మా పల్లెకు వస్తుండంటేనే మేము గత ఎన్నికల్లో ఆయన రాకుండా కానీ ఆయన పేరుతోని ఆయనను గెలిపించి మా ఊరి నుంచి దాదాపు 700 ఓట్లతోని ఆయనకు ఎక్కువ మెజార్టీ చూపెట్టినాం ఇలా మా పల్లెలకు వస్తాండే మేము చాలా సంబరపడే వ్యక్తుల్లో మేము ముందు వరుసలో మేము ఉంటామని నేను ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఉండే కదా సార్ ఆయన అనుచరులు ఏమైనా బెదిరించి ఏమైనా భూములు గీములు అక్రమంగా నేను స్పీకర్ సార్ మనుషులు గల్లా ఎగిరేసుకుని ఎవరైనా అక్రమ సంపాదన సంపాదించుకునే వాళ్ళు ఆ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరండి అందులో సార్కు 100% మొక్కాలే అసలు ఆలోచన కూడా రానియలేదు ఎవరైనా కార్యకర్తలు పోతే అరే తమ్ముడు నేనున్నా మీరు ఎందుకు అధైర్యపడతారు నేనున్నా అనేది కానీ ఏ రోజు అసలు ఛాన్సే ఇవ్వలేదు అన్న అసలు ఛాన్స్ ఇవ్వలేదు ఛాన్స్ కూడా ఇయ్యాడన్న ఆయన ఆయన మనసుకే తెలుసు ఏం చేయాలి విలేజ్కి ఏం చేయాలి ప్రజలకి ఏం చేయాలి మనకేం చేయాలి అందరికీ ఏం చేయాలి అది అన్నకు మాత్రమే అది సాధ్యము ఎవ్వరికి సాధ్యం కాదు భూపాలపల్లి నియోజకవర్గంలో జిల్లా అయిన తర్వాత భూముల రేట్లు కూడా పెరిగి ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబు నువ్వు ఎక్కడుంటున్నావు అంటే నేను భూపాలపల్లిలో ఉంటున్నాను భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటున్నాను అని చెప్పుకుంటేనే ఆ రోజు అరే భూపాలపల్లిలో ఉంటున్నావా చాలా గ్రేట్ మీ జిల్లా అయింది కదా మీకు అక్కడ స్పీకర్గా మధుసూదనాచారి గారు ఉన్నారు కదా అంటూ పిల్లను ఇచ్చేవారు అనేది కూడా ఒక సమాచారం ఉంది భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు అంటే వాడు బ్రతుకుతాడు నా బిడ్డనైతే సాదుకుంటాడు అనే పరిస్థితి ఉంది క్రమేపీ ఎందుకో ప్రజలు ఆయనను ఓటమి పాలు చేశారు అంటే అప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు పిల్లని ఇవ్వడానికి ఎలా ఉంది చెప్పండి సార్ ఇలా గతంలో భూపాలపల్లి అంటే పేరుకు మాత్రమే భూపాలపల్లి ఇవాళ మదన భూపాలపల్లి గడ్డ మీద అడుగు పెట్టినాక భూపాలపల్లి తలరాతలే మారిపోయినాయి ఒక భూపాలపల్లిని జిల్లాగా తీసుకొచ్చడే కాకుండా అన్ని గ్రామాలకు అభివృద్ధి అనేది విస్తరించి అన్ని గ్రామాలు డెవలప్ అయ్యే పని చేయడం గ్రామాలు డెవలప్ అయినాయా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యారా అంటే ఎలాంటి భయభ్రాంతులను గురి చేసే పనులు కానీ ఎలాంటి అవి కానీ స్పీకర్ గారు అలాంటి పనులకు తన దగ్గరికి కూడా రానియని పరిస్థితి ప్రేమతో అభిమానంతో పల్లె ప్రజలను మనసు దగ్గర మదన కాబట్టి అని ఇట్లాంటి భయభ్రాంతులు కానీ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు తెచ్చే మనిషి కాదు మదన్న అంటే పల్లె ప్రతి ఒక్క ముసలాయన అడిగినా కానీ అయ్యా మా మదన్న అని చెప్పి అని దగ్గరకు ప్రేమగా పిలుచుకునే వ్యక్తి మదన్న అని చెప్తాను అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ఒకటి ఏంటంటే గతంలో భూపాలపల్లిలో మేము ఉంటున్నాం అని అంటే మావాడు ఏ కూలినారాయణ చూసుకొని బతుకుని నా బిడ్డనిస్తే బ్రతుకుతాడు అనే పరిస్థితి ఉండే అప్పుడు ఆయన ఉన్నప్పుడు అలా ఉంది ఆయన ఓడిపోయిన తర్వాత ఎలా ఉంది ఇలా ఓడిపోయాను అంటే ఒక ఇంట్లో వెలుతురు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అదే ఒక కరెంటు పోతే ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భూపాలపల్లి ఉంది దాదాపు 80% మంది భూపాలపల్లి గడ్డ మీద మళ్ళీ పులి అడుగు పెడితేనే బాగుంటుందనే ఆలోచనలో భూపాలపల్లి ప్రజలు ఉన్నారు అలాగే కేసీఆర్ కూడా తన మనసులో మన మధుసూదనాచారి గారికి టికెట్ ఇస్తే గెలుస్తాడు అనే ఆలోచనలో ఉన్నాడు కానీ ఎందుకో సంసిద్ధంగా వ్యక్తం చేస్తున్నాడు ఒకవేళ మధుసూదనాచారి గారి టికెట్ రాకుంటే వేరే అదర్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలు
ప్రజలు మన మదాన కోసం ఎదురు చూస్తున్నారని ఇక్కడ మానేరు మానేరు అంటే ముందుగానే చెప్పాను తల్లి గర్భం లాంటిది స్వచ్ఛం అనేది మానేరు ఈ మానేరులో నీళ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మానేరులో వేలాది కోట్ల జీవరాశులు కూడా ఈ ప్రాంతంలో చేరుతు అంత చక్కటి మంచి నీరు కూడా ఇస్తుంది ఈ మానేరు సాక్షిగా మీరు ఒకసారి చెప్పండి స్పీకర్ గారికి టికెట్ రాకపోతే ఎలా ఉంటుంది ఇలా ఈ మానేరు సాక్షిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను ఒక కిలోమీటర్ దాటితే కరీంనగర్ డిస్టిక్ ఇది ఈ భూపాలపల్లి వరకే ఉండలే మన మదన్న ఒక కిలోమీటర్ దాటితే కరీంనగర్ దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరము తక్కువ వస్తున్నది అందుకని ఈ గ్రామాన్ని దాటేసి పక్కపంటి ఉన్న కిష్టంపేటలోకి వెళ్ళి ఈ మన భూపాలపల్లి డిస్టిక్ను కరీంనగర్ డిస్టిక్ అనుసంధానమై ఒక మానేరు ఉన్నది ఈ మానేరును కలపడానికి తన వంతు కృషి చూద్దాం ఇక్కడ నుంచి పల్లెనిద్రలో భాగంగా కిష్టంపేటకు పోయి సందర్శించి దీన్ని ప్రబోధనలో పెట్టే ప్రయత్నం చేసిండు ఇప్పటి చేసిండు కాబట్టి నీతి న్యాయం ధర్మంగా మీకు తెలిసినంత మటుకు నీతి న్యాయం ధర్మం అప్పుడు బ్రతికుందా ఇప్పుడు బ్రతికుందా నీతి న్యాయం ధర్మం అప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి మదన్న ఆయన ఉన్నప్పుడే చాలా బాగుంది నీతి ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ లంచాలు కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి పోయి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి కానీ లేకపోయి ఉండే ఇప్పుడు ఇక అది దేవునికి ఎరగా 5 సంవత్సరాలు సిరికొండ మధుసూదనాచారి గారు స్తబ్దంగా ఉన్నారు భూపాలపల్లి నియోజకవర్గం ఎలా ఉంది ఆయన స్తబ్దంగా ఉన్నదని కార్యకర్తలు స్తబ్దంగా ఉన్నారా ఆయన స్తబ్దంగా ఉన్నదని భూపాలపల్లి నియోజకవర్గంలో ఏం లోటు ఏర్పడతాను భూపాలపల్లి నియోజకవర్గంలో మదన్ ఉన్నప్పుడు మొత్తం పనులన్నీ చేసిపోయిండు రోడ్డు కానీ సిసి రోడ్ విలేజ్ టు విలేజ్ సిసి రోడ్లు కానీ ఒక 7-8 కిలోమీటర్ల అది లైటింగ్ కానీ ఇంకెంత మంచిగా చేసారు ఈరోజు గదే అన్న చేసిన పని మాత్రమే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు ఇవరకైతే ఏం పని కనబడతలేదు నాకు నేను బాగా చెప్పుడు ఏం లేదు అప్పుడు చేసిన అన్న ఎప్పుడైతే పని చేసినో గా పనే ఉన్నది అంటే ఈ లెక్క ప్రకారం మేము మళ్ళీ వెనుకకే పోయినాం ఇక ప్రతిసారి వెనుక వేయండి అంటున్నాం ఈసారి మమ్మల్ని ముందుకు తీసుకురావాలంటే ముందుకు పోవాలంటే చారీ సాబ్కు టికెట్ బరాబరి ఇవ్వాలి మేము బరాబరి గెలిపించి తీర్థమని చెప్పి చెప్పండి భూపాలపల్లిలో టికెట్ వస్తే సిరికొండ మధుసూదన్ గారి టికెట్ వస్తే ఎలా ఉంటుంది టికెట్ రాకపోతే ఎలా ఉంటుంది ఈ మానేరు సాక్షిగా చెప్పండి ఈ మానేరు ఈ మట్టి సాక్షిగా చెప్తున్నా భూపాలపల్లి మదన్నతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది మదన్నకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని ఈ మనస్ఫూర్తిగా కేసీఆర్ని కోరుతున్నాము జై సిరికొండ ఏది ఏది ఏమైనా కానీ సిరికొండ మధుసూదనాచారి గారికి టికెట్ రావాలి సిరికొండ మధుసూదనాచారి గారికి టికెట్ రాకపోతే భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు సిరికొండ మధుసూదనాచారి గారికి టికెట్ రాకపోతే సిరికొండ మధుసూదనాచారికి ఉన్న ఆయన వర్గం 80% గండ్ర సత్యనారాయణరావు గారికి ఓట్లేస్తారు గండ్ర సత్యనారాయణరావు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని భూపాలపల్లి నియోజకవర్గంలో అందరి మనసులో ఉన్న మాట కానీ కొందరు ముందుకొచ్చి చెబుతున్నారు వాళ్ళ నోట మాకు మేము మీకు చెబుతున్నాము ఇది ప్రజల నుండి వస్తున్న స్పందన అసలు లోటుపాట్లు ఎక్కడ జరిగాయి ఎక్కడ పోయాయి భూపాలపల్లి నియోజకవర్గం ఏడుమైంది ఆనాటి భూపాలపల్లి నియోజకవర్గం ఏమైంది నాడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక పిల్లనివ్వాలంటే మా బాబాను ఆ ఊరికిస్తే ఆ ఊరి ఆ భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన కుర్రాడట చాలా బాగా చదువుకుంటాడు అక్కడ చాలా మంచిగా సాధుకుంటాడు అనే ఒక పేరు ఉండే కానీ ఈ 5 సంవత్సరాలలో ఏదో లోటు ఏర్పడ్డదని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఉన్న మాటలు అవి ఏ అవ్వనడుగు ఏ తల్లినడుగు ఏ చెల్లెనడుగు ఏ వృద్ధుని అడుగు సిరికొండ మదన్న అంటాడు అసలు మదన్న చేసిన తప్పేంటి మదన్న ఒక 100 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా మదన్న ఒక 100 ఎకరాలు కొనవచ్చు కదా మదన్న ఎన్నో సంపాదించుకోవచ్చు కదా అవన్నీ సంపాదించుకోలేదు ప్రజల కోసం చేశాడు అహర్నిశలు 24 గంటలు అసెంబ్లీ కూర్చొని కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా సరిపోతే అసెంబ్లీ ఉపసభాపతి గారికి బాధ్యతలు అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళి 1-2 గంటలలో వచ్చి ఇక్కడ వారి దహన సంస్కారాలలో పాల్గొన్న ఒక గొప్ప మహానాయకుడు ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగానే చెబుతున్నారు ఇది లక్షలాది మంది భూపాలపల్లి నియోజకవర్గం ప్రజల్లో ఉన్న మాట కానీ కొందరు బయటకు వచ్చి చెప్తున్నారు సార్ చివరికి చెప్పండి సార్ ఈ మారేరు సాక్షిగా టికెటు సిరికొండ మధుసూదనాచారికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా చారీ సాబ్కి వస్తే మాత్రం 100% ఇక్కడ ఉంటుంది రాకపోతే మాత్రం 100% క్లోజ్ బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ ఇప్పుడు ధైర్యంగా చెప్పాడు ఇలా ఈయనలాగా ధైర్యంగా చెప్పేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు
కానీ ఎక్కడ ఏం జరుగుతుందని నోరు మూసుకుంటున్నారు ఎక్కడ ఏం జరుగుతుందని కళ్ళుండ చూడలేకపోతున్నారు ఎక్కడ ఏం జరుగుతుందని చెవులున్న వినలేకపోతారు ఎక్కడ ఏం జరుగుతుందని నోరు మరీ మూసుకొని ఉంటున్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేనే కాబట్టి ఒక్కొక్కరు సిరికొండ మధుసూదన సారి గారి గత స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నారు ఏది ఏమైనా స్పీకర్ గారికి మాజీ స్పీకర్ గారికి టికెట్ రాకపోతే మాత్రం 80% ఉన్న సిరికొండ మధుసూదన సారి ఉన్న ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీ గంట సత్యనారాయణరావు గారికి ఓటేసి గెలిపిస్తామని ఎందరో చెబుతున్నారు ఇది సోషల్ మీడియా వార్ నడుస్తుంది ఆయనకు టికెట్ రావాలి ఆయనకు టికెట్ రావాలి ఆయన టికెట్ రావాలని సచ్చివర్గా చెప్పండి సార్ ఈ ఇసుక సాక్షిగా ఇసుక సాక్షిగా చెప్పండి సార్ మీరు ఇందాక చెప్పాడు ఇసుక సాక్షిగా ఆయనకు టికెట్ వస్తే ఏంటి టికెట్ రాకపోతే ఏంటి మళ్ళీ మట్టి కట్టుకో ఇసుక కట్టుకో ఇలా ఈ ఇసుక సాక్షిగా చెప్తున్నా మనసుంచారి గారికి టికెట్ వస్తే భూపాలపల్లి గడ్డ గర్వంగా నేనున్నా మీ వెనక అని చెప్పి మనసుంచారికి మా అండదండలు మనసుంచారికి ఎప్పటికీ ఉంటాయి గెలిపించుకొని కేసీఆర్ గారి చేతిలో పెట్టే బాధ్యత మాది ఇలా భూపాలపల్లి గడ్డ అంటేనే మదన్న అంటేనే భూపాలపల్లి గడ్డ మీద మదన్న గెలిస్తేనే భూపాలపల్లికి గర్వంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను ఇది ఒక్క మనిషి 100 మందితో సమానం ఒక్క మనిషి మాట 1000 మందితో సమానం ఒక్క మంది మాట 100000తో సమానం భూపాలపల్లిని ఏ జిల్లా నుంచేలే ఈ మాట భూపాలపల్లి జిల్లా ప్రతి ఒక్కరి కూడా ఈ సమాచారం చేరాలి ఎందుకంటే సిరికొండ మధుసూదన చారి గారి నాటి స్మృతులు నాటి చేసిన అభివృద్ధే ఇక్కడ సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి ఆయనకు టికెట్ రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉండదని మానేరు సాక్షిగా వీళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మంద జగన్తో సమ్మయ్య గౌడ్ మేడారం టీవీ ఓవర్ టు స్టూడియో